మన యొక్క వాక్య భాగంలోకి వెళ్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. పదిహేడవ వచనము అందరము కలిసి చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము అందరము కలిసి చదువుకుందాం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయవలెను, ఎంచవలెను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రభు వైపు చూద్దాం. మా ప్రేమలైన తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయం పెద్దాపురంలో ప్రభా మీరు ఇచ్చిన యవనస్సుని బట్టి వందనాలు. ప్రభా హెబ్రోను పెద్దాపురం ద్వారా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీరు జరిగిస్తున్న సేవా పరిచర్య, యవనస్సుల పరిచర్యను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ప్రభా చిన్న మందగా నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము. మీ మాటల కొరకు, వాక్యము కొరకు అయా మేము సిద్ధపడి ఉండగా నీ వాక్యము చేత మాతో మాట్లాడు. నీ వాక్యం యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించు. మా ప్రాణములకు పెప్పరిల్లించే ఆత్మలకు జీవము అనుగ్రహించు. బలహీనమైన దాసుని నీ సన్నిధిలో నిలబడుతుండగా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ బలమైన శ్రేష్టమైన మాటలతో అభిషేకించి మా అందరి మధ్యలో నీ ఆత్మ నుంచి ఈ మధ్యలో ఈ టెక్నాలజీని దీవించి ప్రభా వాయిస్ సరిగా అందరికీ చేరగలుగుతలు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి హృదయాలను దర్శించు, వారి ఆత్మలను దర్శించు. నీ వాక్యము చేత వారి జీవితాల్లో అనేకమైన బలమైన కార్యాలు జరిగించమని కోరుకుంటున్నాను. మరొకసారి నా నోటికి తోడుగా ఉండు, నీ బలమైన శ్రేష్టమైన మాటలు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రస్తుతం మనము మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము ధ్యానం చేస్తున్నాం. గత వారము అనగా మనం పోయిన యొక్క కోరికలో బాగుగా పాలన చేయు పెద్దలను అనే అంశం గురించి ధ్యానించాం. అనగా పెద్దలనగా ఎవరు, వారి బాధ్యతలు ఏమిటి, వారు బాగుగా పాలన చేయాలంటే ఏ రకమైన కార్యములు వారు చేయాలి, ఏ విధముగా దేవునికి వారు విధేయులై ఉండాలి, ఏ విధముగా ప్రార్థనాపరులై ఉండాలనే అంశాల గురించి మనము ధ్యానించాం. ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగములో 2వ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదేమిటంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఈ వాక్యము అనగా ఈ 2వ భాగంలో కూడా 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది విశేషముగా వాక్యమందు ప్రయాసపడు వారిని, ఉపదేశమందును ప్రయాసపడు వారిని. అనగా వాక్యమందు ప్రయాసపడువారు, ఉపదేశమందును ప్రయాసపడువారు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము 2 భాగాలుగా ధ్యానించుకుందాం. ఈరోజు మనము వాక్యమందు ప్రయాసపడుట అనే అంశాన్ని ధ్యానిద్దాం. ప్రభుచితమైతే రానున్న దినాల్లో ఉపదేశమందును ప్రయాసపడు వారిని అనే అంశం గురించి ధ్యానిద్దాం. ఈ ఇద్దరిని కూడా రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెనని పౌలు తిమోతికి చెప్తున్నాడు. కాబట్టి పౌలు తిమోతికి చెప్పడమే కాదు, దేవుని వాక్యము మనందరికీ కూడా అదే తెలియజేస్తుంది. కాబట్టి వాక్యమందు ప్రయాసపడు వారిని, ఉపదేశమందు ప్రయాసపడు వారిని మనము రెట్టింపు సన్మానము, అనగా రెట్టింపు అంటే ఏంటి, డబుల్ అని అర్థం. కాబట్టి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా మనము ఎంచాలి. వాక్యమందు ప్రయాసపడుట అనే అంశాన్ని గురించి ధ్యానించినప్పుడు వాక్యము ఏ విధముగా మనిషి జీవితంలో ప్రత్యక్షమవుతూ వచ్చినది అనేది కూడా మనము తెలుసుకోవాలి. అనగా దేవుడు
ఏ విధానములో ఏ విధి విధానములో తన ప్రజలకు తన వాక్యాన్ని పంపించాడు ఏ విధంగా దేవుడు మాట్లాడాడు మాట్లాడుతున్నాడు అనే అంశాల గురించి ఈరోజు మనము ధ్యానించి ఆ తరువాత వాక్యమందు ప్రయాసపడటము అంటే ఏంటో తెలుసుకుందాము నేర్చుకుందాము కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి యవనస్సులైన మీరు వాక్యమందు ప్రయాసపడటము నేర్చుకోవాలి అభ్యాసము చేయాలి చాలా ప్రాముఖ్యమైన పని ఇది ఎంతో చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఇది కాబట్టి ఇది యవనస్సులైన సంఘములో ఉండే ప్రతి విశ్వాసి కూడా వాక్యమందు ప్రయాసపడటము నేర్చుకోవాలి వాక్యము కొరకు ప్రయాసపడటము నేర్చుకోవాలి కాబట్టి మొట్టమొదటిగా ఒక ఐదు ప్రాముఖ్యమైన అంశాలు వాక్యము ఏ విధముగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ రోజుల్లో దేవుడు వాక్యము ఏ విధంగా ఇస్తున్నాడు అనేది తెలుసుకొని ఆ తర్వాత ఏ విధంగా ప్రయాసపడాలనేది మనము చూద్దాం మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయం ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనము గమనిస్తే ఎవరైనా చదువుతారా ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనము ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనము ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడుకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యము తన పిల్లలకు పంపిస్తున్నాడు ఆ రోజుల్లో ఎలా పంపించాడు అబ్రహాముకి యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి కాబట్టి అనాది కాలములో దేవుని వాక్యము ఏ విధముగా ప్రత్యక్షమైనది అంటే దర్శనమందు ప్రత్యక్షమైనది అబ్రహాము దర్శనమందు దేవుని యొక్క వాక్యమును విన్నాడు ఆ వాక్యం ఏమని తెలియజేసింది అనగా దేవుని వాక్కు దేవుని మాట దేవుని స్వరము ఏమని తెలియజేసిందంటే అబ్రహామ భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను కాబట్టి ఇది అబ్రహాముకి దేవుడు తెలియజేయాలనుకున్నాడు ఈ తెలియజేసే విధానాన్ని దేవుడు దర్శనాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి అనాది కాలంలో మొట్టమొదటిగా దేవుడు ఏ విధంగా దర్శించాడు వాక్యం ఏ విధంగా ప్రత్యక్షమైనది దర్శనము ద్వారా ప్రత్యక్షమైనది రండి ఇదే దేవుడు తన యొక్క వాక్యాన్ని రెండవ విధానంలో పంపించాడు ఎవరికి తన పిల్లలకి నిర్గమాకాండము 34వ అధ్యాయము నిర్గమాకాండము 34వ అధ్యాయము మొదటి వచనము దయచేసి గమనించండి నిర్గమాకాండము యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను అనగా ఇప్పుడు దేవుడు రెండో విధానములో తన వాక్యాన్ని పంపిస్తున్నాడు తన పిల్లలకి ఏ విధానములో రాతి పలకల మీద రాయించి పెట్టి ఇదే మొట్టమొదటిగా రాత అనేది మొదలైంది అనగా దేవుని వాక్యము మొట్టమొదటిగా ఎవరు రాశారంటే దేవుడే రాశాడు ఎక్కడ రాశాడు రాతి పలకల మీద ఆయన రాశాడు కాబట్టి మరలా చెప్తున్నాడు రెండో పలకల మీద కూడా నువ్వు తయారు చేయి వాటి మీద నేను రాసెదను చూసావా మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసెదను కాబట్టి రెండవ విధానము దేవుడు తన వాక్యాన్ని తన వాక్కును తన స్వరాన్ని ఏ విధముగా తన పిల్లలకు తెలియజేశాడు పంపించాడు అని అంటే రాత ద్వారా అనగా పలకల మీద దేవుడే స్వయాన రాసి ఆ పలకలను ఆ వాక్యములను దేవుడు తన పిల్లలకు పిల్లల యొద్దకు పంపించాడు ఇది రెండవ విధానము మూడవ విధానం చూద్దాం ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20వ వచనం ద్వితీయోపదేశకాండము సహోదరుల మీద దర్వించి ఈ
ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగపోయినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువు నేర్చుకున్నట్టు అతడు తన బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇప్పుడు గ్రంథములో రాయటము మొదలైనది. కాబట్టి మూడవ విధానము దేవుడు ఎంచుకున్నది రాయటం అనేది మొదట పలకల మీద మొదలైనది. ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము గ్రంథముగా దేవుడు తయారు చేయించి వ్రాసి అది దేవుని ప్రజలకు అందించాడు, తన పిల్లలకు తెలియజేశాడు. ఈ గ్రంథమును తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. కాబట్టి యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండ వలెను. కాబట్టి ఈ గ్రంథము ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు అనంటే తన దేవుడైన యెహోవాకు భయపడి. కాబట్టి వాక్యము ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఆయనకు భయపడటము మనము నేర్చుకుంటామని. రెండవదిగా ఆయన కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు. ఈ రెండు ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని వాక్యము మనము చదువుతున్నాము, అభ్యసిస్తున్నాము, ధ్యానిస్తున్నాము అంటే దేవునికి భయపడటము నేర్చుకుంటున్నాము, ఆయన కట్టడలను తెలుసుకొని వాటిని నేర్చుకొని ఆ కట్టడల ప్రకారము జీవించుట మనము నేర్చుకుంటున్నాము. కాబట్టి ఇది ఎప్పుడు, ఇదే ఎంతకాలము చేయాలి అని అంటే బ్రతుకు దినములన్నీ చేయాలి. దినములన్నూ అన్నిటినూ చేయాలి, ఒకరోజు కాదు, ఒక సంవత్సరము కాదు, లేదా ఒక 10 సంవత్సరాలు కాదు. మనము ఎంతకాలము ఈ భూమి మీద జీవిస్తామో అంతకాలము ప్రతి నిత్యము ప్రతి సమయమందు దేవుని యొక్క వాక్యములను మనము నేర్చుకోవాలి, అభ్యసించాలి, ధ్యానించాలి. అంత మాత్రమే కాదు, ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఎందుకనే దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వాక్యములను గ్రంథము రూపంలో తయారు చేయించాడు మూడవ విధానములో. నాలుగవ విధానంని చూద్దాం. యిర్మీయా పుస్తకము 5వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. కావున సైన్యముల అధిపతియు దేవుడనగు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యము వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను పంపుదను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇదే యెహోవాకు. 14వ వచనము, సైన్యములకు అధిపతి దేవునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కరలుగాను నేను చేసేదనని యెహోవా వాక్కు తెలియచేసెను. కాబట్టి యెహోవా వాక్కు ఇక్కడ ఎవరికి దేవుడు ఇస్తున్నాడు, 4వ విధానంలో తన ప్రవక్తలకు ఇస్తున్నాడు. తను ఎవరినైతే ఎంచుకున్నాడు, ఏ మనిషినైతే తన యొక్క ప్రవక్తగా తన నోటిగా ఎంచుకున్నాడో ఆ మనిషికి దేవుడు ఏమిస్తున్నాడు, తన యొక్క వాక్యమును వాక్కును ఇస్తున్నాడు. అందుకే అనాది కాలంలో అనేక మంది ప్రవక్తలను మనము చూడగలము. ఇక్కడ యిర్మీయాను చూస్తున్నాం, యెషయాను చూడగలము, ఏజ్గేల్ని చూడగలము, దానియేల్ని చూడగలము, ఆమోస్ని చూడగలము, మీకా, ఈ విధంగా అనేక మంది ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని దేవుని ప్రజలకు ఆ వాక్యాన్ని వారు తెలియచేశారు. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, దేవుని వాక్యము 4వ విధానము ఏ విధముగా దేవుని ప్రజల యొద్దకు చేరుతుంది అంటే ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన ఏర్పాటు చేసుకున్న తన మనుషుల ద్వారా, అందరి ద్వారా కాదు. ఆ రోజుల్లో కూడా ప్రవక్తలు అని చెప్పుకునేవారు అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. వారు దేవుని వాక్కును కాకుండా తమ సొంత మాటలను తెలియజేశారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. దేవుడి చేత ఎన్నుకోబడిన వారు కాకుండా దేవుని వాక్కును తెలుసుకోనకుండా మనిషి జ్ఞానము చేత, ఇష్టపూరితమైన మాటల చేత ప్రవచించేవారు, వాక్యాన్ని బోధించేవారు, తెలియజేసేవారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు, ఇక ముందు దినాల్లో కూడా ఉంటారు. కాబట్టి దేవుడు ఎంచుకున్న వ్యక్తే
ఆయన ప్రవక్తగా దేవుని మాటలను తెలుసుకొని ఆ మాటలు దేవుని పిల్లలకు తెలియజేస్తాడు. దేవుడు ఏ వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా మాట్లాడతాడో వినే ప్రజలు ఆ యొక్క మాటను గమనించి తెలుసుకొని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం వారు జీవిస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే, నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని, ఎవరి నోట? ప్రవక్త నోట. కాబట్టి ఇక్కడ అందరి కాదు, దేవుడు ఎంచుకున్నది ఇర్మియానే ఆ రోజుల్లో. కాబట్టి అందరినీ కాదు, ఇర్మియా నోట్లో చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ నోట్లో నా వాక్యములను ఉంచుతున్నాను, కాబట్టి నీలో నా ఆత్మను ఉంచుతున్నాను. ఇర్మియాను వెళ్ళి నా జనమునకు ఈ మాటలు తెలియజేయి. కాబట్టి నా జనమును కర్రలుగా చేస్తాను, నా వాక్యమును అగ్నిగా చేస్తాను. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది? ఆ కర్రలను కాల్చుతుంది. కాబట్టి వారు, ఆ జనము ఎవరైతే ఒక కఠినమైన జనముగా ఉన్నారో, దేవుని వాక్కుకు లోబడని జనముగా ఉన్నారో, ఇర్మియా నేను పంపించే మాట, నీ నోట్లో నుంచి వెళ్ళే నా మాట ఆ కఠినమైన జనములను కూడా ఏం చేస్తుంది? కరిగిస్తుంది, నా వాక్యము పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తూ వస్తే, ఇర్మియా నోట్లోంచి వచ్చే మాటలు జనములను ప్రేరేపించే మాటలు కాదు, జనములకు సంతోషపరిచే మాటలు కాదు, జనములను ఏదో ఆనందపరచడానికి చేస్తున్న మాటలు కాదు. ఈ మాటలు జనములను కర్రలులాగా కాల్చే మాటలు. కాబట్టి ప్రవక్త నోట్లో నుంచి వచ్చే దేవుని స్వరము దేవుని ప్రజలలో మార్పును తీసుకొస్తుంది, హృదయ కాఠిన్యమును తీసివేస్తుంది. దేవుని ముందు విధేయత చూపించేవారుగా దేవుడు ఏం చేస్తాడు? తన వాక్కును పంపిస్తాడు. ఈ నాలుగో విధానాన్ని దేవుడు ప్రవక్తల ద్వారా ఆ రోజుల్లో మాట్లాడుతున్నాడు, ఈ రోజుల్లో కూడా దేవుడు అభిషేకించుకున్న తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. రండి చివరిగా చూద్దాము, ఐదవ ప్రాముఖ్యమైన అంశము. ఈ యొక్క కాలంలోనే మనము వాక్యము కలిగి ఉన్నాము. యోహాను సువార్త 1:1 మనందరికీ బాగా తెలిసిన మాట, దయచేసి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 కూడా చదవండి బ్రదర్. ఆ వాక్యము శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ఇది ఐదవ విధానములో దేవుడు తన వాక్యాన్ని పంపించాడు మనందరికీ. ఆ వాక్యమే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఆదియందు వాక్యముగా ఉన్నాడు, వాక్యమైన దేవుడుగా, దేవుని కుమారుడుగా ఆయన పరలోకమందుండి వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమే శరీరధారిగా ప్రభు యేసుక్రీస్తు వారిగా మన మధ్యలో సంచరించి కృప సత్య సంపూర్ణత. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా పంపించబడిన వాక్యము ఏ వాక్యం అది? కృపాసహితమైన వాక్యము, సత్య వాక్యము, సంపూర్ణమైన వాక్యము. ఇదే చివరి విధానము దేవుడు ఎంచుకున్నది. ఇంకొక విధానము, ఇంకొక దారో దేవుడు ఎంచుకోలేదు. గత 2000 సంవత్సరముల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, వాక్యము తెలియజేయబడుతుందంటే అది కేవలము యేసు ప్రభువారి ద్వారానే. ఆ వాక్యం ఎలాంటి వాక్యము? కృపావాక్యము, సత్యవాక్యము, సంపూర్ణమైన వాక్యము. మన మధ్యలో శరీరధారిగా నివసించి ఆయన తండ్రి యొక్క మహిమను మనము కనుగొనేవారుగా చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క మహిమను మనము తెలుసుకొనుటకు, దేవునితో మనము తండ్రితో తిరిగి మనము సంబంధము కలిగి ఉండటానికి యేసు ప్రభువారు ఏం చేశారు? శరీరధారిగా, వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ప్రియ సోదర సోదరి, ఐదు విధానాల వాక్యము దేవుడు మన మధ్యలోకి పంపించాడు. మొట్టమొదటిగా చూసాము అబ్రహాముతో ఏ విధముగా మాట్లాడాడు దేవుడు? దర్శనమందు మాట్లాడాడు. 2వదిగా చూసాము నిర్గమాకాండము, మోషేతో దేవుడు
ఏ విధముగా తన వాక్యాన్ని పంపించాడు తన ప్రజలకు పలకల మీద, అనగా మొట్టమొదటిగా దేవుడు రాసిన రాత పలకలను తయారు చేయించి ఆ పలకల మీద తన యొక్క మాటలు రాయించి తన ప్రజలైన ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు. మూడవదిగా దేవుడు ఎట్లిచ్చాడు, ధర్మశాస్త్ర రూపంలో వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది ఒక గ్రంథముగా చేయమన్నాడు. ఆ గ్రంథము ప్రతి ఒక్కరూ వారు బ్రతుకు దినములన్నీ ధ్యానించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దాని ద్వారా దేవునికి భయపడటము, దేవుని యందు మనము విధేయత కలిగి జీవించటం మనము నేర్చుకుంటాము. నాలుగవదిగా చూసాము, ప్రవక్తల ద్వారా దేవుడు తన వాక్కును పంపించాడు, తన వాక్యాన్ని. యిర్మీయాకు తెలియజేశాడు, నీ నోట్లో నా మాటలుంచి తిని నా వాక్యములున్నవి, అవి అగ్నివలే ఈ జనమును కర్రలుగా చేసి తిని అవి వారిని కాల్చును, అనగా వారి జీవితంలో మార్పును తీసుకొని వచ్చేదనని దేవుడు యిర్మీయాకు తెలియజేశాడు. ఐదవదిగా చూశాము, ప్రభు యేసుక్రీస్తు వారే వాక్యమైన దేవుడిగా మనకు కృపా సత్య సంపూర్ణమైన వాక్యముగా యేసు ప్రభు వారు మనకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి యేసు ప్రభు వారి ప్రత్యక్షత ద్వారా మనము తండ్రి యొక్క మహిమను కనుగొంటిమి, ఇంకను కూడా కనుగొనుచున్నాము. ప్రియ సోదరా, ఈ ఐదు విధానాల్లో దేవుడు తన వాక్కును పంపించాడు, పంపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనము ఐదవ విధానములో, అనగా దేవుని వాక్యం అంటే ఏమిటి, ప్రభు యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ చివరి విధానంలో మనందరము ఉన్నాము. కృప కలిగిన వాక్యము, సత్యవంతమైన వాక్యము, సంపూర్ణమైన వాక్యము దేవుడు ఈ దినములలో ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ వాక్యము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? వాక్యమందు ప్రయాసపడు వారిని, ఈ మాట ఎవరికైనా చెప్తే వారు ఏమంటారు, ఈ వాక్యము ఎవరో బోధకులకి చెందినది, లేకపోతే స్వార్థికులకు చెందినది, సేవకులకు చెందింది అనే మాట చాలామంది అనుకుంటారు. ఇక్కడ గమనిస్తూ వస్తే ఈ మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నీ సంఘములో వాక్యము కొరకు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయవలెనని చెప్పాడు. ఇది కేవలము ఎవరికో బోధకులకు చెప్పింది కాదు, లేకపోతే ఎవరికో స్వార్థీకుల కొరకు చెప్పింది కాదు, వాక్యమందు ప్రయాసపడువారు. కాబట్టి వాక్యమందు ప్రయాసపడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. నీదే కాదు, నాది కాదు, దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరూ వాక్యము కొరకు ప్రయాసపడాలి, వాక్యమందు ప్రయాసపడాలి. మీ ముందుకు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు తీసుకొని వస్తాం. వాక్యమందు ప్రయాసపడటం అంటే ఏమిటి, ఏ విధానంలో కొంతమంది వాక్యము కొరకు ప్రయాసపడ్డారో నువ్వు తెలుసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, వాక్యము కొరకు నీ ప్రయాసం ఎంత అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. దాన్ని బట్టి ప్రియ సోదరా, కనీసం ఈరోజు నుంచైనా వాక్యము కొరకు ప్రయాసపడటము నేర్చుకుంటావు. చాలాసార్లు మీటింగ్లకు వెళ్తుంటే ఎక్కడ ఎంతో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఉపదేశకులు దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి వస్తారు. ఆ సంఘంలో వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు లెక్కించవచ్చు, 5 మందో 10 మందో 20 మందో ఇలా చూసి లెక్క పెట్టేయచ్చు వెంటనే. కాబట్టి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యము, ఎందుకు ఈ రకమైన పరిస్థితి అనంటే, దేవుని ప్రజలకు వాక్యమందు ప్రయాసపడే గుణము లేకుండా పోయింది. అందుకనే దేవుని కార్యాలు దేవుని ప్రజల మధ్యలో జరగట్లేదు. వాక్యము అంటే నిర్లక్ష్యం అయిపోయినది, వాక్యం అంటే అలక్ష్యం ఏర్పడింది, వాక్యము వినటానికి ఇష్టం లేకుండా పోతుంది. ఈరోజు దేవుని ప్రజలకు చెప్పే మాటను కాకుండా, వినే మాటను కాకుండా చెప్పే వ్యక్తిని ఈరోజు దేవుని ప్రజలు చూస్తున్నారు. ఈ బ్రదర్ ఇలాంటి వాడు, ఈ బ్రదర్ ఇలా చెప్తాడు, ఈ బ్రదరు చెప్పే విధానం ఈ విధంగా ఉంటుంది, ఇలా వాక్యోపదేశకుడి గురించి చేసే కలిగి ఉండే ఉద్దేశాలే. కానీ ప్రియ సోదర, వినే వాక్యము కొరకు ప్రయాసపడట్లేదు. కాబట్టి వాక్యము అందరికీ దొరికేది కాదు, ఎవరు వాక్యము కొరకు ప్రయాసపడతారో వారికే వాక్యం దొరుకుతుంది. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు బైబిల్ నా చేతిలో ఉంది కదా, మరి వాక్యము నా యొద్ద కూడా ఉంది కదా అంటే, ప్రియ సోదరా, బైబిల్ నీ చేతిలో కలిగి ఉన్నావు, దేవుని వాక్యము నీ చేతిలో మాత్రమే ఉన్నది. కానీ ఆ వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్కును
నువ్వు వినాలి అంటే, దేవుని స్వరాన్ని నీ చేతిలో ఉన్న బైబిల్ ద్వారా నువ్వు వినాలంటే ఆ వాక్యము కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఆ ఏ విధానంలో ప్రయాసపడాలి, ఎవరెవరు ఏ విధానాల్లో ప్రయాసపడ్డారో కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని వస్తాం. దయచేసి జాగ్రత్తగా గమనించమని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నువ్వు నిజముగా వాక్యము కొరకు ఎంత ప్రయాసపడ్డావో మాకు తెలియదు, కానీ కనీసము ఈ రోజు నుంచైనా ఈ క్షణం నుంచైనా ప్రియ సోదర వాక్యము కొరకు ప్రయాసపడటము నేర్చుకునమని కోరుకుంటున్నాం. రండి మొట్టమొదటిగా నిర్గమకాండము 34:28 నిర్గమకాండము నీళ్లు తాగలేదు ఎవరితను అతడు అంటే ఎవరు మోషే చూసావా అందరు మోషేని ఎంతో గొప్పగా చూస్తాం మోషేని మోషే చాలా గొప్పవాడు గొప్ప నాయకుడు ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిష్ఠించాడు అని మనము మోషే గురించి ఎంతో 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 గొప్పగా తలుస్తాం మరి మోషే అంత గొప్పవాడు అవుటకు కారణం ఏమిటి ఇదే వచనం 34:28 మీరు గమనించారా అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు తాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను ఎన్ని రోజులు 40 రోజులు ఒక మనిషి భోజనము చేయలేదు నీళ్లు తాగలేదు దేవుని వాక్యము కొరకు కనిపెడుతున్నాడు ఓ ప్రియ సోదరా మన ప్రయాసం ఎంత మోషే ప్రయాసం ఎంత చూసావా దేవుని వాక్యము కొరకు 40 దినములు కనిపెట్టాడు ఎక్కడున్నాడు మనలాగా ఇంట్లోనూ అన్ని వసతులతో కూడిన ప్రదేశంలో లేడు మోషే ఆ సినాయి కొండ మీద అరణ్య ప్రాంతంలో ఆ యొక్క ఆ ఒంటరితనములో ఒక్కడే మోషే దేవుని వాక్యము కొరకు కనిపెడుతున్నాడు 40 దినాలు భోజనము లేదు నీళ్లు లేదు ఒంటరి వాడిగా ఏ ఒక్కరు కూడా కనీసము మాట్లాడటానికి అక్కడ లేరు దేవుని కొరకు కనిపెడుతున్నాడు దేవుడు వస్తాడని తనతో మాట్లాడతాడని తన వాక్యములను తనకు అనుగ్రహిస్తాడని ఆ వాక్యాన్నే దేవుని ప్రజలకు తీసుకొని వెళ్ళాలని ఎంత కష్టపడుతున్నాడు 40 దినాలు ఒకరోజు కాదు 2 రోజులు కాదు కొన్ని దినాలు రేయిం బవళ్ళు బహుశా కనీసము నిద్రన పోయాడో లేదో ప్రియ సోదరా ఎవరికి తెలియదు కాబట్టి 40 రేయింబవళ్ళు పొద్దున పగలు రాత్రి యెహోవాతో కూడా అక్కడ ఉండెను కాబట్టి దేవుడు కనిపెడుతున్నాడు మోషేని మోషే దేవుని వాక్యము కొరకు ఎంత ప్రయాసపడతాడని ఎంత కష్టపడతాడు దేవుడు అక్కడుండి మోషేని క్షుణ్ణముగా పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు 40 దినములు దేవుని వాక్యము కొరకు చూసి అప్పుడు దేవుడు ఏం చేశాడు తన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసి మోషేకి ఇచ్చాడు కాబట్టి ప్రియ సోదర వాక్యం ఉట్టిగానే రాదు ఏదో బైబిల్ తీసి 4 మాటలు చదివినంత మాత్రాన దేవుడు వాక్యంని చదివాను దేవుడు నాతో మాట్లాడాడు అని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు దేవుడి వాక్యము కొరకు ప్రయాసపడు వారితో మాట్లాడతాడు అందరితో కాదు ప్రతిరోజు చదువుకోవచ్చు బైబిల్ ఓపెన్ చేస్తావు 2 చాప్టర్లు చదువుతావు 3 చాప్టర్లు చదువుతావు అయిపోయింది అనుకుంటావు వెళ్ళిపోతావు ఇది కాదు నువ్వు దేవుని స్వరాన్ని వినేది దేవుని స్వరాన్ని వినాలంటే ఆయన వాక్యము కొరకు ప్రయాసపడాలి మోషేలాగా ప్రయాసపడుటకు సిద్ధపడి ఉండాలి అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు తన వాక్యాన్ని తన స్వరాన్ని నీకు పంపిస్తాడు రండి 2వ ప్రాముఖ్యమైన అంశము దావీదు ఏ విధంగా ప్రయాసపడ్డాడు దేవుని వాక్యము కొరకు కీర్తన గ్రంథము 119:148 చదవండి బ్రదర్ 119 ఎప్పుడు తెరుచుకుంటున్నాయి బ్రదర్ అంటే అర్థం ఏంటి రాత్రి జాములు కాక మునిపే అంటే అర్థం ఏంటి అంటే ఇక ఎప్పుడు తెరుచుకుంటున్నాయి కళ్ళు రాత్రి జాములు కాక మునిపే కొన్ని విధానంలో దావీదు తెలియజేశాడు ఉదయ కాలమునే
ఎర్లీ మార్నింగ్ మొట్టమొదటిగా నేను లేచి ఎక్కడికి వచ్చా నేను దేవుని సన్నిధికి దేవుడి సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు నా కన్నులు కనిపెడుతున్నాయి నా కన్నులు తెరుచుకొని ఉంటా దేని కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అది ఏ సమయమైనా సరే అది మధ్యరాత్రి అయినా సరే అది ఉదయకాలమైనా సరే అది పొద్దు పొద్దుగాలనే సరే తెల్లవారుజామునైనా సరే ఎప్పుడైనా కూడా నా వాక్య నా కళ్ళు నా దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు నేను తెరుచుకొని అందుకే దేవజనుడు బక్సింగ్ గారు అందరూ ఒక బైబిల్ కలిగి ఉండాలని ఎందుకు అలవాటు చేశారు మనందరికీ అని అంటే ఎప్పుడు జీవగ్రంథము మన చేతిలో ఉంటే మనం ఏం చేస్తాము వెంటనే తెరిచి మన కన్నులు తెరుచుకొని ఆ వాక్యాన్ని మనము చదువుకుంటాము ధ్యానిస్తాము కాబట్టి ప్రియ సోదరా వాక్యాన్ని ధ్యానించాలి అని అంటే నువ్వేం చేయాలి రాత్రి జాములు కాకమునిపే లేదా తెల్లారి పొద్దు పొద్దుగానే నువ్వేం చేయాలి దేవుని వాక్యం యుద్ధకు రావాలి ఈరోజు చాలాసార్లు మన దినములో మన పనులన్నీ ముగించుకొని అప్పుడు వస్తాము వాక్యం దగ్గరికి కదా మిగతా పనులన్నీ మనకి చాలా అవసరమైనవి కాబట్టి అన్ని పనులు చేసుకొని అన్ని హోంవర్క్లు ముగించుకొని కాలేజీలో సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్లన్నీ కంప్లీట్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు నాకు ఇప్పుడు నాకు సమయం దొరికింది దేవుని వాక్యం యుద్ధకు నేను వస్తాను కొన్నిసార్లు ఆ రోజు సమయం దొరకలేదు దేవునితో ఏమంటాము ప్రభువా ఈరోజు చాలా బిజీ నేను ఈరోజు నాకు సమయం దొరకలేదు రేపు పొద్దునే నీ దగ్గరకు వస్తానంటాము మరలా పొద్దున్నే ఇంకొక పనిలో బిజీ అయిపోతాం కాబట్టి సైతాన్ ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో దేవుని బైబిల్ కలగకుండా నిన్ను ఉంచట్లేదు బైబిల్ నీ దగ్గరలోనే ఉంటుంది బైబిల్ నీ కళ్ళ ముందే ఉంటుంది నువ్వు చూసే విధానంలోనే స్థలంలోనే బైబిల్ ఉంటుంది అయితే బైబిల్ యుద్ధకు నిన్ను వెళ్ళనీయడు బైబిల్ని ధ్యానించుటకు నీకు సమయము ఇవ్వడు కాబట్టి ఈ రోజుల్లో బైబిల్ ప్రతి ఒక్కరిలో ఉంది చేతిలో ఉన్నది ప్రతి ఇంటిలో ఉన్నది అయితే బైబిల్ని ధ్యానించుటకు సమయము లేకుండా చేస్తున్నాడు సైతాను మనము కూడా తెలివి లేని వారముగా మన సమయాన్ని సైతాను దొంగిలించడానికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి సైతానే తప్పు చేస్తున్నాడు మనం మంచివారము అని అనట్లేదు ఇక్కడ తప్పు మనలో కూడా ఉంది మనమే మన సమయాన్ని ఏం చేస్తున్నాం సైతానికి ఇస్తున్నాం మొబైల్ ఫోన్ల ద్వారానో ఇంటర్నెట్ ద్వారానో ఇంకేదో అనవసరమైన పనుల ద్వారానో మాటల ద్వారానో ముచ్చట్ల ద్వారానో ఒక నిమిషం మాట్లాడాల్సిన ఫోను గంటసేపు మాట్లాడతాము ఒక మనిషితో ఒక రెండు నిమిషాల్లో మాట్లాడాల్సిన మాటలు గంటసేపు మాట్లాడతాము ఈ విధముగా మన యొక్క సమయాన్ని సైతాను దొంగిలించడానికి అవకాశము మనమే కల్పించి ఆ రోజు దేవుని వాక్యాన్ని చదవకుండానే ముగిస్తున్నాము రేపు అనుకుంటున్నాము రేపు కూడా జరగట్లేదు ఈ విధముగా సైతాను ఎప్పుడైతే దేవుని వాక్యానికి నిన్ను దూరం చేస్తాడో అప్పుడు నువ్వు బలహీనమైపోతావు ఆ బలహీనమైన దశలోనే సైతాను నిన్ను ఏం చేస్తాడు నిన్ను ఆత్మీయంగా పడగొట్టేస్తాడు నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తాడు ఆ బలహీనమైన దశలోనే నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధముగా పాపము చేయటానికి నిన్ను ప్రేరేపిస్తాడు సైతాను లేదా నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తుంది పాపం చేయటానికి ఎందుకు దేవుని వాక్యము ధ్యానించడానికి నువ్వేం చేసావు సమయం ఇవ్వట్లేదు ప్రియ సోదరా ఈ విధముగా నువ్వు చాలాసార్లు నీ జీవితంలో చూసే ఉంటావు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న దినము ధ్యానము చేయని దినము నీ జీవితంలో ఎలా ఉందో నీకు బాగా తెలుసు కాబట్టి తెలిసిన నీవు కూడా మరలా అదే తప్పు చేస్తున్నావు కాబట్టి వాక్యము కొరకు ప్రయాసపడటం అంటే మన విలువైన సమయాన్ని దేవుని వాక్యము కొరకు ఇవ్వటము ఎన్నో పనులుంటాయి జీవితంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ పని చాలా ప్రాముఖ్యమైనది కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయము ఏ పనికి కూడా ఇవ్వకూడదు దేవుని వాక్యానికి మొట్టమొదటి ప్రాముఖ్యత చాలా విలువైన సమయము కావలసినంత సమయమును దేవుని వాక్యానికి ఇవ్వాలి అప్పుడే నువ్వు వాక్యం కొరకు ప్రయాసపడుతున్నావు అని అర్థం ఫ్రీ అయిన తర్వాత ఖాళీ సమయంలో అందరూ ధ్యానిస్తారు నువ్వేమి గొప్పగా చేయట్లేదు ఇక్కడ మరి నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే అర్థమేంటి వాక్యం యొక్క సమయము వాక్యమునదే ఆ తర్వాతనే వేరే పని కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ వచ్చావా ఇదిగో
దావీదు వలె నువ్వు కూడా ప్రయాసపడిన వాడుగా అవుతావు, తద్వారా దావీదు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కానీ మూడో ప్రాముఖ్యమైన అంశం చూద్దాం. మార్క్స్ వార్త 4:20 మార్క్స్ వార్త స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని, వాక్యము విని. ఈరోజు వినట్లే వాక్యము కదా, సమయం ప్రాబ్లం ఏంటి? వాక్యము వినటానికి మన మనసు లేదు. ఎందుకు మనసు లేదు? ఎవరింటారు బ్రదర్ అంత సమయము కూర్చొని? ఎందుకు వెళ్ళాలి బ్రదర్ అంత దూరము నడుచుకుంటూ? ఎందుకు మందిరంకి వెళ్ళాలి? అంత సమయం ఎందుకు కూర్చోవాలి? ఎందుకు వినాలి వాక్యము? కాబట్టి ఈరోజు వాక్యము మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాక్యము వినే సమయము లేదా వినే మనస్సు మనకు లేదు. వినకపోతే వాక్యాన్ని అంగీకరించలేము. కాబట్టి యవనస్సుల కూడికలో ఇప్పుడే చూడండి, ఎంతోమంది యవనస్సులు ఉండొచ్చు మీ సంఘంలో. అయితే మరి ఈ యవనస్సుల కూడికకో లేదా పోయిన వారమో లేదా వచ్చేవారమో జరిగే యవనస్సుల కూడికలో ఎంతమంది ఉంటారు? కొద్దిమందే. ఎందుకు ఈ పరిస్థితి? చాలామంది ఉన్నారు యవనస్సులు, అందులో కొద్దిమంది మాత్రమే యవనస్సుల కూడికకు కానీ లేదా ఇంకొక కూడికకు కానీ వింటూ వస్తున్నారంటే అర్థమేమిటి? వాక్యము వినే ఇంట్రెస్టు లేదు, వాక్యం వినే ఓపిక లేదు, ఆ యొక్క ఇష్టం లేదు. ఎవరింటారులే, ఎందుకు వినాలి, ఏమవసరము వినటానికి? నాకన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు బోధించే దానికంటే ఎక్కువగా నాకు తెలుసని కొంతమంది. ప్రియ సోదర, వాక్యము మంచి నేల మీద పడిన వారు, అభివృద్ధి చెందేవారు, దేవుని చేత ఆశీర్వదించబడేవారు ఎవరంటే వారు ఎప్పుడు వాక్యం వింటారు, ఎవరు చెప్పినా వింటారు. దేవుని వాక్యాన్ని వినటకు ఎప్పుడు వారు తమ మనస్సును సిద్ధము చేసుకుంటారు, వినటం ద్వారా అంగీకరిస్తాం. కాబట్టి దాన్ని అంగీకరించి అప్పుడు ఫలిస్తారు. ఎలా? 30x, 60x, 100x ఫలిస్తారు. చాలామంది ఈ మాటను బాగా విరివిరిగా వాడతారు. ఏమని? ప్రభా 30x, 60x, 100x మమ్మల్ని ఆశీర్వదించావు, ఆశీర్వదిస్తున్నావు, ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రియ సోదర అందరినీ ఆశీర్వదించడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? వాక్యము విని దానిని అంగీకరించు వారిని దేవుడు 30x, 60x, 100x. ఎందుకు 3గా చెప్పాడు? ఒకేసారి చెప్పొచ్చుగా 100x ఫలించు వారని. అంటే దేవుడు ఉద్దేశం ఏంటి ఇక్కడ? నువ్వు విని దాన్ని అంగీకరిస్తే మొట్టమొదటిగా 30% బ్లెస్సింగ్ ఇస్తాడని అర్థం. అక్కడ ఇంకా వాక్యాన్ని వింటూ ఇంకా అంగీకరిస్తూ నీ దినాలు నీ జీవితాన్ని గడుపుతూ అలా ముందుకు వెళితే మరికొంత సమయానికి 60x దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత 100x ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరిని దేవుడు 100x ఒకేసారి ఆశీర్వదించడు, అది లెవెల్స్ ప్రకారం దేవుడు ఆశీర్వదిస్తూ వెళ్తాడు. ఒకవేళ 30x ఆశీర్వదించబడిన తర్వాత నువ్వు వాక్యాన్ని వినటము వదిలేసి, ధ్యానించటము వదిలేసి, అంగీకరించటము జరగకపోతే 30x ఆశీర్వాదం నుంచి ఎక్కడికి పడతావు? మరలా 0కి పడిపోతావు నువ్వు. అంటే 0 అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావని అర్థము. కాబట్టి 30x ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఇంకా వాక్యాన్ని వినాలి, ఇంకా దాన్ని అంగీకరించాలి. అప్పుడు 30x 60x వెళ్తుంది. ప్రేసద ఈ విధముగా దేవుడు ఫలించేవారిగా అభివృద్ధి చెందేవారిగా ఉంటాడు. రండి ఇదే అధ్యాయంలో 33వ వచనం గమనించండి దయచేసి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఇక్కడ ఆయన అంటే ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఇక్కడ యేసుప్రభువారే బోధిస్తున్నారు. ఎవరికి బోధిస్తున్నాడు? చూసారా ఎలా బోధిస్తున్నాడు, ఒకసారి ఇక్కడ చదవండి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి. ఎందుకు చెప్పాడు అనేకమైన ఉపమానాలు? వాళ్ళు వింటున్నారు కనుక. వినుటకు వారి యొద్దకు శక్తి ఉన్నది. ఈరోజు మనకి వినటానికి ఏమి లేదు, శక్తి లేదు. శక్తి అన్ని పనులు చేయడానికి శక్తి ఉంది, కానీ దేవుని వాక్యం వినటానికి మాత్రం ఏమి లేదు, శక్తి లేదు. చాలామంది వాక్యం చెప్తుంటే నిద్రపోతారు. నేను చాలాసార్లు గమనిస్తుంటాను, మేము పోయి స్టేజ్ మీద నిలబడి వాక్యం స్టార్ట్ చేయగానే
తక్క కళ్ళు మూసుకొని ఇలా ఇలా ఊగుతుంటారు. ఏంటి పరిస్థితి? శక్తి లేదు, వాక్యము వినే శక్తి లేదు వారిలో. కొంతమంది అయితే ఎక్కడో ఆలోచన చేస్తుంటారు, ఏదో వచ్చామా, మీటింగ్లో ఉన్నామా, అందరికీ కనపడ్డామా, వెళ్ళిపోయామా. ప్రియ సోదరా, ఈ విధముగా ఉండే వారితో దేవుడు మాట్లాడడు. కాబట్టి యేసుప్రభువారు ఎవరికి బోధించాడు? వినుటకు శక్తి కలిగిన వారికే బోధించాడు, అందరికి బోధించలేదు. బహుశా అందరు ఉండొచ్చు ఆ రోజుల్లో కూడా, కానీ కొంతమంది మాత్రమే ఆయన వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు. లూకాసు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము ఏం చేస్తున్నారు? జనసమూహము దేవుని వాక్యము వినుచు. ఒకళ్ళు కాదు, ఇక్కడ ఇద్దరు కాదు, ఒక పెద్ద సమూహమే వింటున్నారు దేవుని వాక్యము. చూసారా, వారు మాట్లాడుకోవట్లే, శబ్దము చేయట్లే, ఇటు అటు వెళ్ళట్లేదు. ఒక డిసిప్లిన్తో, ఒక పద్ధతిగా యేసు ప్రభువారి యొక్క వాక్యము వినటానికి జన సమూహము ఉన్నారు. అక్కడ చూడండి, ఆయన మీద పడుతున్నారు అని అంటే అర్థం ఏంటి? స్థలము లేకుండా పోయిందని అర్థం. అక్కడ అంతమంది ఉన్నారని అర్థం. అక్కడ అంటే యేసు ప్రభువారికే స్థలం లేదు. అక్కడ ఆయన బోధకుడిగా బోధించే పరిస్థితిలో, ఆయన సముద్ర తీరం మంది ఉన్నప్పుడు ఆయనకు నిలబడటానికి ఆయనకే స్థలం లేదు. అంతమంది జన సమూహం, ఎవరి జన సమూహము? వాక్యాన్ని వినటానికి ఇష్టపడిన జన సమూహం. ప్రియ సోదరా, మరి మనము నిజముగా ఇంత ఇష్టముతో దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. 8వ అధ్యాయము 15వ వచనము లూకాసు వార్త. 8వ అధ్యాయము 15వ వచనము లూకాసు వార్త. 15వ వచనము మంచి నేల నుండు విత్తనము పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. ఏ మనసుతో వినాలే వాక్యము? వాక్యం వినాలే. ఏ మనసుతో వినాలే? యోగ్యమైన మంచి మనస్సు. మంచి మనసుతో వినాలే, చెడ్డ మనసుతో కాదు. చెడ్డ మనసు అంటే అర్థం ఏంటి? చెప్పే బోధకుడు ఈయనెవరు, ఏం చెప్తున్నాడు అని చెప్పి ఆ బోధకుడు మీద చెడ్డ మనసుతో కాదు. దేవుడు అలాంటి వారితో మాట్లాడాడు చాలాసార్లు. చాలామంది ఎక్కువగా చూస్తుంటాము మంచి మనసుతో వాక్యము వినరు, వినడానికే వస్తారు. అయితే యోగ్యమైన మంచి మనసుతో వినాలని దేవుని వాక్యము చెప్తున్నది. కాబట్టి ప్రియ సోదరా, నువ్వు ఏ మనసుతో వింటున్నావు? మంచి మనసా, చెడ్డ మనసా? కాబట్టి మంచి మనస్సుతో, యోగ్యమైన మనసుతో వాక్యము వినాలి. అయోగ్యమైన మనసుతో కానీ, చెడ్డ మనసుతో కానీ, చెడ్డ ఉద్దేశాలతో కానీ వాక్యము వింటే అది, ఆ వాక్యము నీలో పని చేయదు, ఫలించదు, అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావనే అర్థం. చాలామంది మందిరంకి వెళ్తారు, వస్తారు, దేవుని స్వరాన్ని వినలేరు వారు. దేవుని వాక్యము వారి జీవితాల్లో ఎలాంటి పని చేయరు. కానీ మందిరంకి వెళ్ళారు, వచ్చారు. ఎందుకు? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినలేదు. అయోగ్యత ఉన్నది, చెడ్డ మనస్సుతో వాక్యం వినటానికి ప్రయత్నం చేశారు, అది అర్థం కాలేదు. చెప్పే బోధకుడినే చూస్తున్నారు కానీ చెప్పే వాక్యాన్ని వినలేదు. కాబట్టి ప్రియ సోదరా, దీన్ని బట్టి వినలేదు, ఆచరించలేదు. రెండవదిగా ఓపికతో ఫలించుట. వాక్యం వినాలంటే ఓపిక ఉండాలి. ఎలాంటి ఓపిక? ఒక్కోసారి గంట చెప్తారు, ఇప్పుడు చెప్పట్లేదు కానీ ఇప్పుడు ముందే మేము వాక్యం చెప్పడానికి ముందే చెప్తారు. బ్రదర్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చెప్పొద్దు బ్రదర్, లేదా 45 నిమిషాలే బ్రదర్, అంతకు మించి మీరు ఎక్కువ చెప్పొద్దని స్టేజ్ ఎక్కక ముందే చెప్తారు. ఈ దినాల్లో చెప్తున్నారు. సరే, ఈ రోజుల్లో ఇలా ఉంది. మరి పాత రోజుల్లో వాక్యోపదేశకులు గంట చెప్పేవారు, గంటన్నర చెప్పేవారు, 2 గంటలు చెప్పేవారు. మరి 2 గంటలు చెప్పినా కూడా విన్నారు మనుషులు, దేవుని ప్రజలు వాక్యం విన్నారు 2 గంటలు 3 గంటలు. ఓ పొద్దునొచ్చి సాయంత్రం వరకు దేవుని మందిరంలో ఉండి వాక్యాన్ని విని వెళ్ళేవారు. ఎందుకు? ఓపిక. ఈ రోజుల్లో మనిషికి ఏమి పోయింది? ఓపిక పోయింది. కాబట్టి ప్రయాసములో ఒక భాగం ఏంటి? ఓపిక. కాబట్టి ప్రియ సోదరా, ఓపికతో వాక్యం వినాలి. అవును, శరీరం బాధ పెడుతుంది, ఎక్కువ సమయం కూర్చోవాలంటే కాలు నొప్పులేస్తాయి, చేతులు నొప్పులేస్తాయి, ఎన్నెన్నో పనులు ఆగిపోతాయి, తర్వాత ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయని కొన్నిసార్లు ఏం చేస్తాం? ఓపిక కోల్పోతుంటాం. కాబట్టి దేవుని వాక్యము ఓపికతో విన్నవారికి ఏముంటుంది? ఫలం ఉంటుంది.
కాబట్టి ప్రయాసములో మరొక భాగము ఓపిక. రండి ఇంకో మాట చూసుకుందాం. లూకాసు వార్త 19:48. చూసారా, ఇంకేమి చేయడానికి తోచట్లేదు వారికి. ఏముంది తోచు? ఒకే ఒకటి ఉంది, వాక్యము వినాలి. వాక్యము వినుట ద్వారా ఆయన హత్తుకొని ఉండిరి. చూసారా చక్కటి మాట, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఈరోజు నువ్వు యేసు ప్రభుని హత్తుకొని ఉన్నావా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. హత్తుకొని ఎట్లుంటావు? నువ్వు వాక్యమే వినట్లేదు, వాక్యం వినకపోతే యేసు ప్రభుని ఎట్లా హత్తుకొని ఉంటావు? ప్రియ సోదరా, ఇవన్నీ సాధారణమైన మాటలు కాదు. ఇవన్నీ చాలా హెచ్చరికలతో కూడిన మాటలు. ఇవన్నీ మనకు అవసరమైన మాటలు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, వినుటకు ప్రయాసపడుట ద్వారా, ఓపికతో వినుట ద్వారా, యోగ్యమైన మంచి మనసుతో విని ఆచరించుట ద్వారా ఆయనను హత్తుకొని ఉంటాం. యేసు ప్రభువారిని హత్తుకొని ఉండు వారికి ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు, ఏ సమస్య లేదు. ప్రియ సోదరా, ఇవన్నీ ఎన్నో ఉండొచ్చు జీవిత కాలంలో. ఆయనను కూడా దేవుని వాక్యము నీకు నెమ్మది అనుగ్రహిస్తుంది. శాంతి సమాధానాలు దేవుని వాక్యమందు దొరుకుతాయి. తద్వారా నువ్వు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాలను, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటావు. కాబట్టి యవనస్తుడివైన నీవు నీ దారిని, నీ జీవితాన్ని ఎట్లా మార్చుకుంటావు, ఎట్లా శుద్ధీకరించుకుంటావు, ఎట్లా సరిచేసుకుంటావు? దేవుని వాక్యము నీ పాదములకు దీపము. ఈ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. నువ్వు చీకట్లో ప్రయాణం చేస్తున్నావంటే ఏం చేసుకుంటావు? ఒక టార్చ్ లైట్నో లేదా ఒక దీపాన్నో వెలిగించుకుంటావు. ఆ దీపాన్ని ముందు పెట్టుకుంటావు. ఆ వెలుగును ముందు పెట్టుకొని ఆ వెలుగులో కనబడే ప్రతి ప్రాంతంలో నీ అడుగు వేసుకొని జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకొని ముందుకు వెళ్ళిపోతావు. ఇప్పుడు జీవితం అనే ఈ చీకట్లో వాక్యం అనే వెలుగు నీ ముందు ప్రత్యక్షం అవ్వాలి. వాక్యము వెలుగుగా ప్రకాశించినప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు నీ జీవితంలో జాగ్రత్తగా వేస్తావు. తద్వారా నువ్వు ముందు ముందుకి వెళ్తావు, ఫలించే జీవితము కలిగి ఉంటావు. చీకటి ఉంది కదా అని చెప్పి అక్కడనే ఉండిపోయావా? నువ్వు ముందుకు వెళ్ళలేవు. వెలుగు లేదా, వెళ్ళాలనే మనసుంది కానీ వెలుగు లేకపోయింది, అప్పుడు కూడా ముందుకు వెళ్ళలేవు. కాబట్టి ప్రియ సోదర, ఈ ప్రాముఖ్యమైన అంశాలను గమనించమని కోరుకుంటున్నాం. చివరిగా, దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని సరిగా వినకపోతే, వాక్యము కొరకు ప్రయాసపడకపోతే, ప్రియ సోదర, అదేదో దేవుడు ఏం చేయడం అనుకుంటున్నావేమో. చూడండి, 2 దినవృత్తాంతములు 36:16 దేవుడు మాట్లాడుతున్నాడు. పెందలక్కడ లేచి పంపుచూ వచ్చిన వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. వారు ఎంతో ప్రయాసముతో వస్తున్నారు నీ దగ్గరికి. వారి యొక్క సమయాన్ని, శక్తిని, జ్ఞానమును వారు దేవుని కొరకు చెల్లిస్తూ, నీ మంచి కొరకు, నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు నీ దేవుని దూతలు, పరిచారకులు, వాక్యోపదేశకులు నీ దగ్గరకు వస్తే వారి మాటలు నువ్వు లక్ష్య పెట్టలేదంటే, వినట్లేదంటే, అలక్ష్యం చేస్తున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు వారిని ఎగతాళి చేస్తున్నావు అని అర్థం. కాబట్టి వారు తీసుకొచ్చిన వాక్యాన్ని నువ్వు విని అంగీకరించకపోతే నువ్వు వారిని ఎగతాళి చేస్తున్నావు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు. నువ్వు ఆ ప్రవక్తలను హింసిస్తున్నావు. హింస కాదంటావా? నేను నీకు వాక్యం చెప్పడానికి ఎంతో ప్రయాసముతో ఒక బోధకుడు నీ దగ్గరికి వస్తే, ఒక సేవకుడు నీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని చెప్తుంటే నువ్వు వినకపోతే, ఆ వాక్యమును నువ్వు అంగీకరించకపోతే, ఆ వాక్యాన్ని ఆచరించకపోతే, అది ఆ ప్రవక్తలను నువ్వు ఎగతాళి చేస్తున్నావు, తృణీకరిస్తున్నావు, హింసిస్తున్నావు, వారి కష్టాన్ని వృధా చేస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే ప్రియ సోదర, యెహోవా కోపము జనుల మీదికి వచ్చెను. కాబట్టి నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము. ఏం కోపం అది? నివారింపశక్యము కాని కోపం. అంటే ఆ కోపాన్ని నువ్వు తగ్గించలేవని అర్థం. ఆ కోపము తగ్గదు, ఆ కోపము వెనకాలికి తీసివేయబడదు, ఆ కోపము కొంతకాలమైన తర్వాత పోయేది కాదది. నివారింపశక్యము కాని కోపము, యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చును. ఎవరి మీదికి? సంఘము బయట ఉన్న వారి మీదికి కాదు, సంఘము లోపల ఉన్న
ఆయన జనుల మీదికి నివారింప శక్యము కాని కోపము చేత ఆయన వారిని శిక్షిస్తాడు. ఎందుకు? ఎందుకు? వారు తన సేవకులను ఎగతాళి చేశారు, ఆయన పంపించిన వాక్యాన్ని తృణీకరించారు, ఆయన పంపించిన ప్రవక్తలను హింసించారు, వారి సమయాన్ని వృధా చేశారు, వారి శక్తిని వృధా చేశారు, ఆ కష్టానికి ప్రతిఫలం లేకుండా చేసుకుంటున్నారు. అందుకనే దేవుడి ఉగ్రత వారి మీదకి ఖచ్చితముగా వస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయం, ఈ యొక్క రాత్రికాల సమయము, ప్రియ సహోదర, వాక్యము కొరకు ప్రయాసపడుతున్నావా? ఒక మోషే వలె 40 దినములు మోషే ఏ విధముగా ప్రయాసపడ్డాడు, అలాంటి ప్రయాసము బహుశా దేవుడు మనను ఆ విధముగా ప్రయాసపడమని కోరుకోవట్లేదు. కానీ కనీసం అందులో 1% ప్రయాసమైన మనము దేవుని వాక్యం కొరకు ప్రయాసపడుతున్నామా? ఆ వాక్యమును మనము ధ్యానించుటకు కావలసిన సమయము, ఓ ప్రియ సోదర సోదరి, ప్రతి దినము మనం ఇస్తున్నామా లేదా? ఆ వాక్యాన్ని విని అంగీకరిస్తున్నామా లేదా? యోగ్యకరమైన మంచి మనసుతో ఆ వాక్యాన్ని వినుటకు వస్తున్నామా లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు కూడా ఎవరికి బోధించాడు? వినుటకు శక్తి కలిగిన వారికే బోధించాడు. ఒకవేళ వాళ్ళు వినుటకు శక్తి కలగకుండా అప్పటికే వాళ్ళు శక్తి పోయినట్టుగా యేసు ప్రభువారికి వారు కనబరుచుకుంటే, అనగా తలలు పక్కకేసేసి కళ్ళను అటు ఇటు చూసుకుంటూ ఇక జాలే ప్రభు ఇంకేం చెప్తావు ఇక వదిలేసే అన్నట్టుగా చూస్తే, బహుశా ఆ రోజు యేసు ప్రభువారు కూడా బోధించకపోయి ఉండొచ్చు. ఆ రోజు ఆయన బోధించకపోయి ఉండుంటే ఈ మాటలు, ఆయన తెలియజేసిన మాటలు ఈ బైబిల్లో ఉండేవి కావు. ఆ బైబిల్ గ్రంథం ద్వారా ఆ మాటలు మనకొచ్చేవి అంతకంటే కావు. కాబట్టి ఆ రోజుల్లో ప్రజలు వినుటకు శక్తి కలిగి విన్నారు కనుక ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలే ఈరోజు మన ఆత్మీయ క్షేమమునకు, అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ప్రియ సోదర, ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని, ఎవరైతే నీకు వాక్యము బోధించుటకు వస్తున్నారో, యవనస్థుడువైన నీవు నీ వాక్య బోధకులను, వాక్య పరిచారకులను, ఎవరైతే నీకు ఉపదేశకులుగా ఉన్నారో వారిని గౌరవించు, వారిని హత్తుకొని ఉండు, వారి ద్వారా వాక్యము విను. 30, 60, 100 ఆశీర్వాదము దేవుడి వాక్యం ద్వారా పొందమని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. డాక్టర్ సందీప్.